లక్ష్యం లేని జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది, తెడ్డులేని పడవ లాంటిది. ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది, కానీ ఎక్కడికి చేరుతామో తెలియదు. విద్య యొక్క అసలైన లక్ష్యం విద్యార్థికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, అది వ్యక్తిగత లక్ష్యం కావచ్చు, వృత్తిపరమైన లక్ష్యం కావచ్చు, కుటుంబం, సామాజిక లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు, చివరిగా ఆధ్యాత్మిక లక్ష్యాలు, ఇలా ఉత్తమమైన పౌరులను స్వావలంబన దిశగా తీసుకెళ్లటమే విద్య యొక్క అసలు సిసలైన పరమార్థం అని నమ్మే గొప్ప విద్యావేత్త, గుంటూరుకు చెందినటువంటి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ గారు. వారి ఫిలాసఫీ ఇంత చక్కగా ఉంటుంది. వారు నిరంతరం స్వావలంబన దిశగా క్రమశిక్షణతో, విలువలతో విద్యను అందించాలన్న ధ్యేయంతో వారిరోజు మామూలు స్థితిలో ఉండే విద్యా సంస్థని ఈరోజు ఒక మహావృక్షంగా తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈరోజు మనం ఇక్కడ రాయపాటి వెంకట రంగారావు జాగర్లమూడి చంద్రమౌళి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. మనతో పాటు కళాశాలకు చెందినటువంటి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గోపాలకృష్ణ గారు, మహాన్యూస్ నమస్సులు. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఎలా ఉన్నారు? మా కాలేజీకి ఫస్ట్ టైం వచ్చినందుకు మీరు వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసలు ఆర్వీఆర్ జేసీ కళాశాల అంటే ఈ ప్రయాణం ఎలా సాగింది? ఈరోజు ఇంత స్థాయికి రావడం వెనకాల ఉన్నటువంటి ఆ విశేషాలు ఏంటి? 1985లో ఈ కాలేజీ స్టార్ట్ చేసామండి. అది మా ఫాదర్ గారైన లేట్ రాయపాటి వెంకటరంగారావు గారు మరియు జాగర్లమూడి చంద్రమౌళి గారి వారి పేరు మీద ఈ కళాశాల స్థాపించడం జరిగిందండి. దీనికి అనుబంధ సంస్థ అయిన నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ 1967లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది 1985లో స్టార్ట్ చేసామండి. అంటే ఈ రూరల్లో పిల్లలకు కానీ, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ అది కానీ విద్యను అందించాలనే ఉద్దేశం పట్టుదలతో, ముఖ్యంగా మా బ్రదర్ రాయపాటి సాంబశివరావు గారు ఎంపీ గారు వారి ప్రోత్సాహంతో మేము దీన్ని స్థాపించి మేజర్ డోనర్స్గా ఉన్నాము. మేమను చంద్రమౌళి గారు అలా స్టార్టింగ్ స్థాపించబడిందండి ఫస్ట్ టైం 1985. ఎన్ని రకాల కోర్సెస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చంద్రమౌళి గారు? మొత్తం 7 యూజీ కోర్సెస్ ఉన్నాయండి. అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సెస్ 7 ఉన్నాయండి. అండ్ 6 పీజీ కోర్సెస్ ఉన్నాయండి. పీజీ కోర్సులో వీ హ్యావ్ ఎంబీఏ, ఎంసీఏ అండ్ డిఫరెంట్ ఎంటెక్ కోర్సెస్. టోటల్ 6 కోర్సెస్ వీ హ్యావ్ ఇన్ పీజీ కోర్సెస్. 6 యూజీ కోర్సెస్ వీ హ్యావ్ లైక్ సిఎస్ఈ, ట్రిబుల్ఈ, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, సివిల్ అండ్ మెకానికల్ అండ్ కెమికల్ ఆల్సో వీ హ్యావ్. సో మొత్తానికి అంటే కోర్సుల యొక్క సంఖ్య ఎంత అంటారు గోపాలకృష్ణ గారు? మొత్తం ఎవ్రీ ఇయర్ వచ్చేసి ప్రతి సంవత్సరం 1435 ఇంటేక్ అండి స్టూడెంట్స్. ఓకే. అండ్ ఓవరాల్గా కాలేజీలో మొత్తం 5400 మంది ఉన్నారండి టోటల్. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంగణం, అదే దీని వైశాల్యం అనండి, ఏరియా అనండి, ఎంత ఉంటుంది క్యాంపస్? సుమారు 60 ఏకర్ అండి, 60 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అండి. ఓకే. అండ్ వీ హ్యావ్ సో మెనీ ప్లే గ్రౌండ్స్, అదర్ హాస్టల్స్ ఇన్ క్యాంపస్. ఓకే. యా, అంటే ఇప్పుడు విద్యార్థులను ఒక ప్రపంచ పౌరులుగా, గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడానికి ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన టీచర్ బేస్, నాలెడ్జ్ బేస్ కావాలి. అలాంటిది మన ఫ్యాకల్టీ మెంబర్స్లలో వాళ్ళ అర్హతల విషయంలో కానీ, లేకుంటే వారి యొక్క నాలెడ్జ్ బేస్ అంటే ఎక్స్పోజర్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ క్యాలిబర్ అనుకోండి, అది ఎలా ఉందంటారు? బాగుందండి. ఎందుకంటే టోటల్గా మా ఇక్కడ ఈ టీచింగ్ ఫ్యాకల్టీ 87 PhDs ఉన్నారండి మొత్తం. ఓవరాల్గా 260 ఫ్యాకల్టీ మెంబర్స్లో 87 మంది PhD హోల్డర్స్ ఉన్నారండి. అండ్ 166 నాన్ టీచింగ్ వాళ్ళు ఉన్నారండి ఓవరాల్గా. అందుకని ఎవ్రీ ఇయర్ అంటే ప్రొఫెసర్స్ కూడా, స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చినట్టే ప్రొఫెసర్స్ కూడా మేము ఆన్లైన్ కోర్సెస్ అవి ఇవి అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండస్ట్రీ కానీ, ఓవరాల్గా ఇన్ ద వరల్డ్ కానీ ఏం జరుగుతుందని రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఓకే. ప్రపంచంలో ఈ విద్య యొక్క స్వరూపం పూర్తిగా మారింది ఈరోజు. ఛాలెంజెస్ తీసుకోండి ఉన్నటువంటి, మరి అలాంటప్పుడు విద్యార్థులకు సంబంధించి అంటే విద్యార్థిని మనము మానవీయ నైపుణ్యాల విషయంలో, స్కిల్ సెట్ విషయంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దడానికి విద్యార్థులకి నైపుణ్యాల విషయంలో మన కళాశాల ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయండి. వీ హ్యావ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా కావాలంటే వెంచర్ డెవలప్మెంట్ ఏదైనా కానీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ మీరు చూసారు కొత్తగా APSS డీసెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని పెట్టారు అండి. అదొకటి ఉంది. మళ్ళీ నార్థన్ యూనివర్సిటీ వాళ్ళు అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ
వాళ్ళ ద్వారా కూడా మేము ఒక డెవలపర్స్ రెడీ చేస్తామండి. అది మీరు కూడా చూడొచ్చు వెళ్ళి. తర్వాత మా ఫ్యాకల్టీ వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారండి. అది కూడా మీరు చూడండి. అంతా స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసం ఇది చేస్తూ ఉంటాం. ఇప్పుడు విద్యార్థుల యొక్క అంటే ఇప్పుడు మనం సాఫ్ట్ స్కిల్స్ అంటున్నాం, అంటే ప్రత్యేకంగా మన దగ్గర ఏదైనా ప్లేస్మెంట్ సెల్ ఉంది, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ విద్యార్థులకు అవకాశం ఇస్తున్నామా? ఉన్నాయండి. ప్లేస్మెంట్ అంటే ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఉందండి. అంటే ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ కావాల్సిన వాళ్ళు కొన్ని కంపెనీస్ వచ్చి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ చేస్తూ ఉంటారండి. అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలి ఏంటనేది ఎవ్రీ ఇయర్ వీ డూ సమ్ ప్రోగ్రామ్స్ అండి. ఎవరి అంటే స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ అది కానీ ఈ ట్రైనింగ్ ఇది కానీ చేస్తూ ఉంటామండి. అందుకని కొంత అమౌంట్ కూడా మేము స్టూడెంట్స్ కలెక్ట్ చేసి మ్యాచింగ్ గ్రాంట్ కింద మేము కూడా కొంత ఇస్తూ ఉంటామండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఉండాలండి. ఇంట్రెస్ట్ పిల్లలు కూడా వచ్చి నేర్చుకోవాలని ఉంటుంది. మనం ఫ్రీగా చెప్పామనుకోండి వాళ్ళు రాకపోవచ్చు అందరూ. అదే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కొంత అమౌంట్ వాళ్ళు కూడా ఇస్తే మేము దానికి మ్యాచింగ్ లాగేసి వాళ్ళ ట్రైనింగ్ కింద ఇప్పిస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఈ అంటే ఇలాంటి ఇంజనీరింగ్ కళాశాలలో ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా చేరుతూ ఉంటారు. అవునండి. వాళ్ళకుండే ప్రధానమైన సమస్య భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ ఇంగ్లీష్ భాష వాళ్ళకి బాగా నేర్పడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు? అదే ఫస్ట్ నుంచే మేము కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఇంగ్లీష్, ఎందుకంటే రూరల్లో ఎక్కువ వస్తుంది. 80-90% ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. అందుకని వాళ్ళ కోసమని ఫస్ట్ నుంచే మేము ఇంగ్లీషు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళకి గ్రామర్ కానీ అది కానీ ఏదైనా ఎవరి ట్రైనింగ్ లాగిస్తూ ఉంటామండి. అదండి సపరేట్గా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అండి. ఓకే ఓకే. మరి అంటే ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కనుక తీసుకుంటే అవి ఎలా ఉన్నాయి? ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా అన్ని బ్లాక్స్లో వీ హ్యావ్ సో మెనీ ల్యాబొరేటరీస్ అండి. అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎవ్రీ ఇయర్ వీడు లేటెస్ట్ అండి. అన్నీ కొత్త కొత్తవి తీసుకొచ్చి పెడతా ఉంటాం ల్యాబ్స్లో. విద్యార్థి కేవలం విద్యార్థి కాకుండా కమ్యూనిటీ సర్వీస్ చేయాలి. విద్యార్థిని ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ సర్వీస్లో ఇన్వాల్వ్ చేసి తనకు తాను వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఇచ్చే ఎన్సీసీ అనుకోండి, ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం, వాటికి సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ క్యాంపస్లో ఉన్నాయండి? వీగాట్ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ ఉన్నాయండి. ఇవి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న చోడవరం విలేజ్, ఓబుల్నాయుడుపాలెం మేము అడాప్ట్ చేసుకున్నామండి. అందుకని ఈ పిల్లల్ని పంపించి వాళ్ళకి నీడ్స్ ఏం కావాలి, డే టు డే నీడ్స్ కానీ అది కానీ అక్కడ లోకల్గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అన్నీ మేము ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళని పంపించి చేయిస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. అంటే ఎన్ని గ్రామాలను మీరు అడాప్ట్ దత్తత తీసుకున్నారు? 2 గ్రామాలండి, చోడవరం ఉన్న ఓబుల్నాయుడుపాలెం అండి. ఓకే. తర్వాత అంటే ఏదైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ లేకుంటే సే స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి? రెగ్యులర్గా జరుగుతూ ఉండే బ్లడ్ క్యాంప్ కూడా ఎన్ఎస్ఎస్ వీ హ్యావ్ బ్లడ్ క్యాంప్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఎన్ఎస్ఎస్ వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేట్ చేయటం, ఏమైనా సమ్ యాక్సిడెంట్ జరిగినా కూడా గుంటూరు నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉన్నారండి. ఇతను తీసుకెళ్ళి పిల్లల్ని బ్లడ్ చూపించి చేస్తూ ఉంటాడు అండి. ఓకే. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎలాంటి వసతులు ఉన్నాయి ఇక్కడ? ఎందుకంటే ఇది గుంటూరుకి 18 కిలోమీటర్స్లో ఉందండి. అందుకని మాకు 28 బస్సెస్ ఉన్నాయండి. 28 బస్సెస్ మార్నింగ్ వెళ్ళి ఫస్ట్ షిఫ్ట్లో కొంతమంది వస్తారండి, అండ్ సెకండ్ షిఫ్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సెకండ్ షిఫ్ట్లో కొంతమంది తీసుకెళ్తారండి. ఈవినింగ్ కూడా వెళ్ళేటప్పుడు కూడా ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్, మళ్ళీ లేట్ ఈవినింగ్ ఒక షిఫ్ట్, అలా 28 బస్సెస్ వీ హ్యావ్ అండి. అండ్ చిలకలూరుపేట నియర్ బై చిలకలూరుపేట ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ కూడా 2 బస్సెస్ అరేంజ్ చేసుకోండి. అక్కడి నుంచి కూడా పిల్లలు రావడానికి కానీ అది కానీ అదండి. అంటే ప్రాంగణంలో మనకి హాస్టల్ వసతి ఉందా? యా, క్యాంపస్లో వీ హ్యావ్ బాయ్స్ హాస్టల్ అండి. 1300 బాయ్స్ కెన్ అకామిడేట్ అండి. అంటే ఫుల్గా ఉన్నారండి, 1300 బాయ్స్ ఫుల్గా ఉన్నారండి. అండ్ ఫర్ గర్ల్స్ ఆల్సో వీ అరైవింగ్ ఇన్ సిటీ అండి. ఇన్ ద సిటీ వీ హ్యావ్ సిటీ సెంటర్ ఆఫీస్ దేర్ వీ అరైవింగ్ 700 ఫర్ గర్ల్స్, ఓన్లీ ఫర్ గర్ల్స్, ఫర్ సేఫ్టీ పర్పస్. గోపాలకృష్ణ గారు, మీరు ఇందాక 60 ఎకరాల ప్రాంగణం క్యాంపస్ ఉందని అన్నారు. అవునండి. ఇక్కడ చూస్తే హైటెక్ బ్లాక్, అక్కడ ఇంకో బ్లాక్ ఉంది, వెనకాల ఇంకో బ్లాక్ అన్ని. ఈ 60 ఎకరాల ఈ స్థలాన్ని అంటే ఏ ఏ బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేశారు? అదేనండి, ఫస్ట్లో మేము 85లో వచ్చినప్పుడు ఓన్లీ షెడ్స్ ఉండేవండి. అవును. 85 నుంచి ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నామండి. అంటే లైక్ ఇది సైబర్ బ్లాక్, ఇది డిజిటల్ బ్లాక్, ఇది హైటెక్ బ్లాక్ అండ్ డిజిటల్ బ్లాక్ అండ్ సిలోజీబీ బ్లాక్. సిలోజీబీ ఇయరప్పుడు సిలోజీబీ బ్లాక్ అని ఒకటి సెపరేట్గా కట్టామండి. దాంట్లో సివిల్ అను మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుందండి. అది ఓపెన్డ్ బై వికే సరస్వత్ అన్న గ్రేట్ సైంటిస్ట్. ఓకే. ఇది ఓపెన్ బై హిమ్ అండి. వీ హ్యావ్ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండ్ పైన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ 1 మోర్ ఫ్లోర్ రీసెంట్లీ స్టార్టెడ్ అండి. ఆల్రెడీ కంప్లీటెడ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ ఓపెన్ చేసాం. ఇప్పుడు డెసినల్ బ్లాక్లో వీఆర్ గోయింగ్ 1 మోర్ బ్లాక్, 1 మోర్ ఫ్లోర్ అండి.
దేర్ వీఆర్ డూయింగ్ ది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సంబంధించిన ల్యాబ్స్ కానీ ఎక్విప్మెంట్ పెడతాను కానీ అక్కడ చేస్తున్నాం అండి అది. ఓకే అది మీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ లేటర్. ఓకే అంటే ప్రారంభంలో బహుశా నాకు తెలిసి మూడు కోర్సులతో 180 మంది విద్యార్థులతో స్టార్ట్ చేశామండి. అవునండి. ఇప్పుడు బహుశా 14 విభాగాలతో ఐ థింక్ మోర్ దెన్ 1000 స్టూడెంట్స్. ఇంటేకే 1435 ఉండి ఎవ్రీ ఇయర్ టోటల్ స్ట్రెంత్ 5400 ప్రస్తుతం అన్ని కోర్సుల్లో అన్ని కోర్సులు ఇంక్లూడింగ్ పీజీ అండ్ ఎంసీఏ ఎంబీఏ అండ్ ఎంటెక్ కోర్సెస్. ఇప్పుడు మనము టీచర్ స్టూడెంట్ రేషియో కనుక చూస్తే వాళ్ళ నిష్పత్తి ఎలా ఉంది? ఇప్పుడు రీసెంట్గా ఏసీటీ చేంజ్ అంతకుముందు 1:15 ఉండేది, మెయింటైన్డ్ 1:15 అండి. అంటే రీసెంట్లీ ది రిక్వెస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ సార్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ సార్ ఏదైనా కానీ 1:20 చేశారండి. బట్ స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ 1:18 1:16 లైక్ దట్ అండి. సో వీ హ్యావ్ కన్సెషన్ అండి 1:20 బట్ వీఆర్ మెయింటైనింగ్ 1:18 లైక్ దట్ సార్. మరి విద్యా సంస్థలతో లేదనుకుంటే ప్రభుత్వంతో కానీ లేదా ఫండర్స్తో మీకు ఏమైనా ఒప్పంద పత్రాలు అంటే ఎంఓఈస్ ఉన్నాయా? ఉన్నాయండి, అరౌండ్ 75 ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో ఒప్పందం ఉందండి. 70 ఇండస్ట్రీ అవునండి. ఓకే అండ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ దిస్ ఇయర్ ఐ థింక్ అప్ టు నౌ వీ గాట్ అరౌండ్ 3 crore 60 lakhs ఆఫ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అండి, ఏసీటీ ఆర్ డిఎస్టీ లైక్ దట్. వీ హావ్ రిసీవ్డ్ 3 crore 60 lakhs. ఓకే ఓకే. మరి అంటే ప్రారంభం నుంచి ఇప్పటిదాక ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సహకారం అందుతోంది కాలేజ్కి? ప్రభుత్వం నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అండి. ప్రభుత్వం నుంచి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండి. ఓకే అది సెల్ఫ్ ఫైనాన్స్ ఒకటి, మా ఫీజులు మా పిల్లలు చెల్లించే ఫీజుల ద్వారానే మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నామండి. ఇందులో ఒక రూపాయి మేము బయటికి తీసుకెళ్లేదు ఏమి లేదండి. అంతా కాలేజీకి ఏ డెవలప్మెంట్ చేసినా సింగిల్ రూపీ ఆల్సో వీఆర్ స్పెండింగ్ హియర్ ఉన్నాయి. విద్యలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు టీచర్ యొక్క ఈ ఫ్యాకల్టీ బేస్ లేకుండా ఆ నాలెడ్జ్ని అంటే మనం ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఫాలో అయితే తప్ప విద్యార్థులను రేపొద్దున వర్క్ ప్లేస్కి రెడీ చేయలేం. అవునండి. సో దానికి సంబంధించిన అప్రోచ్ ఎలా ఉంటుంది మన కాలేజీలో? అవును చేస్తున్నాను. ఇప్పుడు కూడా గవర్నమెంట్ రీసెంట్గా ఏఐసిటిఈ కూడా వాళ్ళ సిలబస్లో మార్పులు తెచ్చారండి. చూసారు కదా మీరు, అంటే ప్రాక్టికల్కి ఎక్కువ ఇస్తున్నారండి. థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకోమని, ఏమైనా ఇంటర్న్షిప్ కానీ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయటం అని, దానివల్ల మేము అనుగుణంగా దాని ప్రకారం మేము కూడా రెడీ అవుతున్నాం అండి. అంటే ఇప్పుడు వేరే ప్రభుత్వ సంస్థలు లేదంటే రాష్ట్రాలు దేశాలకి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉందండి. ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కూడా అది నార్థన్ యూనివర్సిటీ ద్వారా రీసెంట్గా చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ మా పిల్లలు కొంతమంది వెళ్ళారండి, ప్రిన్సిపల్ గారు అటెండ్ అయ్యారు. అండ్ దిస్ ఇయర్ ఆల్సో సమ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ దే. ఎక్కడికి వెళ్ళారు? అండ్ నార్థన్ యూనివర్సిటీ బోస్టన్ అండి. బోస్టన్. యా యా. మరి అదేవిధంగా ఈ ఫ్యాకల్టీతో పాటు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఉన్నాయండి, జరుగుతున్నాయండి స్లోగా. ఇక్కడ ఉన్నటువంటి రేపొద్దున కమ్యూనిటీకి సర్వ్ చేయాలంటే మన కరికులం కమ్యూనిటీ సర్వీస్కి తగ్గట్టు ఉండాలి. అంటే మన సిలబస్ని కమ్యూనిటీ అవసరాలకు తగ్గట్టుగా ఏమైనా ఇంటిగ్రేట్ చేసే వ్యవస్థ మన దగ్గర, ఆ అటానమీ సెల్ఫ్ గవర్నెన్స్ ఉందా? అదండి, మాది ఇప్పుడు అటానమస్ కాలేజ్ అయిందండి. ఎక్కువ సిలబస్ కానీ అది కానీ మేమే ఓన్గా ఫ్రేమ్ చేసుకుంటామండి. అంటే సమ్ గవర్నమెంట్ యూనివర్సిటీ నామినీస్ కూడా ఉంటారండి, వాళ్ళ ద్వారా మేము సిలబస్ ఫ్రేమ్ చేయటం, దాని మూలన ఏం కావాలి ఏంటి అనేది మొత్తం కాలేజ్. ఇప్పటిదాకా మరి ఇన్ని బ్యాచెస్ వెళ్ళిపోయాయి, మన కళాశాలకు సంబంధించి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అండి అనేది మీరేం చెబుతారు సెక్రటరీగా? ఏంటంటే మా కాలేజ్ నుంచి ఎన్ని వాళ్ళు చాలామంది అబ్రాడ్లో సెటిల్ అయ్యారండి. మీరు వేరెవర్ యు గో ఎనీ కంట్రీ వీ ఫైండ్ ఆర్విఆర్ జేసీఎల్ విద్యార్థులు ఉంటారండి. వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ అబ్రాడ్ ఉన్నాయి. మన వాళ్ళు ఎవరైనా సివిల్ సర్వీసెస్కి వెళ్ళారా? సివిల్ సర్వీస్ ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. ఓకే. అదండి, సివిల్ సర్వీస్ కానీ ఐపీఎస్ కానీ. అదండి. మరి అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక అంటే అల్మా మేటర్ అంటాం మనం, అమ్మ తర్వాత అమ్మ విద్యా సంస్థ, మరి ఆ పూర్వ విద్యార్థుల సంఘం కానీ అలమ్ని అసోసియేషన్ ఫామ్ అయి ఉందా? ఉందండి, ఇక్కడ అలమ్ని సెల్ అండి. లాస్ట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ కలిసామండి. అబ్రాడ్ నుంచి కూడా కొంతమంది వచ్చి లోకల్ కూడా కొంతమంది వచ్చారండి. అండ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ ఆర్గనైజింగ్ అండి అలమ్ని మీట్ లాగా పెట్టి వాళ్ళు కాలేజీకి కొంత ఫండ్స్ కూడా ఇచ్చారండి. వాళ్ళ పేరున కొంత పూర్ అండ్ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇలాంటివి అరేంజ్ చేస్తున్నామండి. వాళ్ళ తరఫునే కాకుండా కాలేజీ తరఫున కూడా మేము అరౌండ్ ఎవరీ 150 to 160 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ 20,000 పర్ ఇయర్ పూర్ అండ్ మెరిట్, మెయిన్ పూర్ అండ్ మెరిట్కి
20,000 చొప్పున ఎవ్రీ ఫోర్ ఇయర్ అంటే దే స్టడీ ఫోర్ ఇయర్స్ ఉంటారు కదండి ఫోర్ ఇయర్స్ అరౌండ్ 80,000 ఇస్తూ ఉంటామండి వాళ్ళకి అరౌండ్ 150 అరౌండ్ 35 lakhs డిస్ట్రిబ్యూటింగ్ పూర్ అండ్ మెరిట్ మెయిన్ ఓకే గోపాల్ కృష్ణ గారు మీరు ఇందాక అంటే అలమ్నీ అసోసియేషన్ నుంచి స్కాలర్షిప్లు వస్తున్నాయి అన్నారు అవునండి అది కాకుండా కళాశాల నుంచి కూడా మీ వైపు నుంచి మీరు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు అవునండి ఈ రెండు కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్స్ కూడా వస్తాయి గవర్నమెంట్ వాళ్ళు ఈబీసీ స్కాలర్షిప్స్ అని ఇస్తున్నారు కదండి 35,000 ఏదో ఎగ్జాక్ట్లీ అవి వస్తున్నాయండి అంటే ఇప్పుడు విద్యార్థులకు మూడు రకాలుగా ఇలాంటి ఉపకార వేతనాలు అందుతున్నాయి అవునండి ఓకే ఆ తర్వాత ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎలా ఉంటుంది మన పాలసీ అంటే రిజర్వేషన్స్ అంటే వాళ్ళకి అడ్మిషన్లు ఇచ్చే దాంట్లో లేకుంటే అలాట్మెంట్ ఆఫ్ స్కాలర్షిప్ కు సంబంధించి వాళ్ళ అర్హతలకు తగ్గట్టు అవన్నీ మనం పాటిస్తాం మెయిన్ గా అన్ని పాటిస్తాం అండి మెయిన్ గా ఏంటంటే ఎంసెట్ ద్వారా వస్తుంటారండి ర్యాంకును బట్టి వస్తుంటారు పిల్లలే వాళ్ళ ఆప్షన్ ఎన్నుకుంటారు ఫలానా కాలేజీ అని మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అంతా మెరిట్ స్టూడెంట్స్ అండి 10,000 ర్యాంక్ వాళ్ళు వస్తారండి బిలో 10,000 ర్యాంక్ వాళ్ళు వస్తారు అందుకని మా దగ్గర అంటే కొంతమంది రిజర్వేషన్లు కూడా కొన్ని ఉంటాయండి వాళ్ళకు కూడా సీట్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అందరు మన కాలేజీలో ఈ అకాడమిక్ క్యాలెండర్ ఎలా ఉంటుంది యాజ్ పర్ నాగార్జున యూనివర్సిటీ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతా ఉంది ఓకే అకాడమిక్ క్యాలెండర్ అంటే ఇది సెమిస్టర్ సిస్టమ్ కదా సెమిస్టర్ సిస్టమ్ పరిశోధనలకు సంబంధించి రీసెర్చ్ మన కళాశాల ఫోకస్ చేసే థీమ్స్ సెంట్రల్ ఐడియాస్ ఎలా ఉంటాయి బాగుంటాయండి అంత ఫ్యాకల్టీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉంటారు రీసెర్చ్ కానీ అది కానీ ఇప్పుడు మెకానిక్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఈ వెహికల్స్ తయారు చేస్తారు ఈ కాంపిటీషన్కి ఈ గో కార్టింగ్ కానీ బ్యాటరీ వెహికల్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ అన్నీ తయారు చేసి వెళ్ళొస్తూ ఉంటారు మీరు కూడా చూడవచ్చు అక్కడ వర్క్షాప్ ఉందండి వర్క్షాప్లో తయారు చేస్తూ ఉంటారు మేము ఫండింగ్ చేస్తూ ఉంటాం పిల్లలకి వాళ్ళు సొంత కొంత మనీ వాళ్ళ పాకెట్ నుంచి చేసుకుంటారు మేము కాలేజీ నుంచి 90-80% మేము పే చేస్తూ ఉంటామండి వాళ్ళు ఆ పార్టిసిపేషన్ చేసి కొన్ని ప్రైజులు కూడా వచ్చినాయండి అవునండి రీసెంట్గా నోయిడాకి వెళ్ళి వచ్చారండి నోయిడాకి తర్వాత రీసెంట్గా ఇండోర్ వెళ్ళి వచ్చారు మన గో కార్టింగ్ హైదరాబాద్ వెళ్ళి వచ్చారండి హైదరాబాద్లో సెకండ్ ప్రైజ్ వచ్చినట్టు గో కార్టింగ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మన కళాశాలకి వచ్చిన ప్రముఖమైన అవార్డులు ఏంటి అదేలేండి అవార్డులు అంటే మాకు నాక్ ఏ గ్రేడ్ ఉందండి నాక్ ఏ గ్రేడ్ నాక్ ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ 5 ఇయర్స్ అండి అంటే ఎన్బిఏ అని నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ 5 టైమ్స్ వెళ్ళామండి ఇప్పుడు దాకా ఎన్ని సైకిల్స్ అయినాయి నాక్ సైకిల్స్ అదే 5 టైమ్స్ వెళ్ళామండి ఆల్మోస్ట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ వెళ్ళాను 5th టైం అచ్చా అంటే అవర్స్ ఈజ్ ద ఫస్ట్ కాలేజ్ అండి నేను ఎంటైర్ స్టేట్ 5 టైమ్స్ వెళ్ళిన కాలేజీలో మాది ఫస్ట్ ఉంటుందండి అండ్ నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎవ్రీ ఇయర్ బెస్ట్ పెర్ఫార్మింగ్ రిజల్ట్స్ అండి లాస్ట్ 6 ఇయర్ నుంచి మాకే వస్తుందండి అంటే రిజల్ట్స్లో ఓకే అంటే ఎగ్జామ్స్లో అది తర్వాత ఎకో ఫ్రెండ్లీ అవార్డు యూనివర్సిటీ నుంచి వచ్చిందండి అది తర్వాత 2013-14 ఎన్ఎస్ఎస్కి ఇందిరాగాంధీ అవార్డు ప్రెసిడెంట్ గారు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు వారి చేతి మీద 2013-14 మాకు ఎన్ఎస్ఎస్ అవార్డు వచ్చిందండి ప్రోగ్రామ్ అధికారి అందుకున్నారా వాలంటీర్ ప్రోగ్రామ్ అధికారి ప్లస్ కాలేజీ ప్రిన్సిపల్ ఇద్దరు వెళ్ళారండి ప్రెసిడెంట్ అదే రాష్ట్రపతి భవన్లో తీసుకున్నారండి ఎవరైనా ఆర్డీ పరేడ్కి వెళ్ళారా ఎన్ఎస్ఎస్ నుంచి రిపబ్లిక్ డే లేదండి ఇంకా ఎన్ఎస్ఎస్ ఇది పెరేడ్కి యూత్ ఫెస్టివల్స్లో పాల్గొనటం యూత్ ఫెస్టివల్స్లో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారండి నేషనల్ వైడ్ వీ హ్యావ్ డిఫరెంట్ క్లబ్స్ అండి కాలేజీలో విద్యార్థులు డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయండి వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అంటే మ్యూజికల్ కానీ స్పోర్ట్స్ కానీ ఏదైనా స్టూడెంట్స్ క్లబ్స్ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్లో జనరల్గా ఏంటంటే ఒక టెండెన్సీ మేనేజ్మెంట్ నచ్చినట్టు చేస్తుంది కానీ విద్యార్థులకు కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి సో వాళ్ళ ప్రయారిటీస్ని వాళ్ళ ఉద్దేశాలని కలుపుతూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా ముందుకెళ్తారు వాళ్ళ దగ్గర వాళ్ళ సైడ్ నుంచి వస్తాయండి వాళ్ళే మాకు రిఫర్ చేస్తే వీళ్ళు అగ్రీ అండి అంటే వాళ్ళకేం అప్పుడు అడ్డు చెప్పేది ఉండదు వాళ్ళకి ఏం ప్రోగ్రామ్స్ కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తామండి అందుకని ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఫ్రీ హ్యాండ్ ఇస్తాండి మోస్ట్ ఆఫ్ ఆల్ అది సో దే ఆర్ వెరీ హ్యాపీ అండి మరి ఒక అంశం ర్యాగింగ్ ర్యాగింగ్ కేసులు ఏమైనా నమోదు అవుతాయా ర్యాగింగ్ కేసులు మా కాలేజీలో లేవండి ఇంతవరకు లేవండి అంటే ర్యాగింగ్ పీరియడ్ అంటే ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ బ్యాచ్కి మేము ఏంటంటే న్యూ ఎంట్రన్స్కి సెపరేట్ ఇస్తామండి అంటే వాళ్ళకి టైమింగ్స్ డిఫరెంట్ ఇస్తామండి అంటే వాళ్ళని సీనియర్స్లో కలవండి ఫ్రెషర్స్ మీట్ అయిన దాకా
కలవనివ్వండి, తర్వాత ఇక కలిసిపోతారండి. ఫ్రెషర్స్ మీట్ అయిపోయినాక ఆటోమేటిక్ ఇక ఫ్రెండ్స్ అయిపోతారు. ర్యాగింగ్ ఇన్సిడెంట్ ఏం జరగలేదండి ఇంతవరకు. కాలేజ్ హిస్టరీలో ర్యాగింగ్ ఇంట్రెస్ట్ అనేది లేదండి. అసలు అంటే ఐ థింక్ ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళ సర్వే ప్రకారంగా నిర్ఫ్ దేశంలో ఉండే 100 అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలలో మనది కూడా ఒకటి. మాది కూడా ఒకటి ఉందండి. అవును. పైగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా అంటే మీరు అన్నట్టు ఏ రిమార్క్ కూడా రాలేదు. అవును. అంటే ఇంత ప్రశాంతంగా మీరు రిమార్క్ లేకుండా ముందుకు తీసుకెళ్లడంలో అంటే ఎలా టీమ్ వర్క్ చేస్తారు? అంటే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒకటి ఉందండి. యాంటీ ర్యాగింగ్ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి వాళ్ళ ప్రొఫెసర్లు కానీ వాళ్ళ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ ఉంటారండి. వాళ్ళే చూస్తూ ఉంటారండి మొత్తం. ఏమైనా కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ బాక్స్లు ఉంటాయండి. ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే కంప్లైంట్ బాక్స్ నిజంగా కంప్లైంట్ బాక్స్ ఎవ్రీ మంత్ ఓపెన్ చేస్తామండి. అంటే కాలేజ్ జరిగేటప్పుడు ఎవ్రీ మంత్ ఇక అంటే ఆ రోజే కాదు మిగతా రోజులు కూడా ఓపెన్ చేస్తామండి. ఏమన్నా హాస్టల్లో ఫలానా ఫుడ్ బాగాలేదు, లేదంటే కాలేజీలో ఫలానా టీచర్ కొద్దిగా అంటే స్లోగా ఉన్నాడు అని, లేకపోతే స్పీడ్గా, అవన్నీ ఉంటాయండి. టీచర్స్ అది మెసేజ్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పేరు మెన్షన్ చేయరు, పేరు మెన్షన్ చేయరు. అలాంటివి మేము చూసి ఎవ్రీ మంత్ ఓపెన్ చేసి చూసి ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రిన్సిపల్ గారిని ఇన్ఫార్మ్ చేసి ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ప్లీజ్ టేక్ యాక్షన్ అని చెప్తా ఉంటాం. వాళ్ళు కూడా ఆనెస్ట్గా రాస్తారా? ఆనెస్ట్గా రాస్తారండి, కొంతమంది రాస్తారండి. అంటే ఆ నెలలో ఖచ్చితంగా దాన్ని మీరు అడ్రస్ చేస్తారా సమస్యను? అవునండి, ఏ నెలకు ఆ నెల చూసుకొని హాస్టల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలాంటి క్యాంటీన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలాంటివన్నీ చూస్తూ ఉంటాను. డిపార్ట్మెంటల్ సెమినార్స్ సంగతి ఏంటి? సెమినార్స్ రెగ్యులర్గా జరుగుతాయి? సెమినార్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. బయట కూడా మా వాళ్ళు పేపర్ ప్రజెంటేషన్ కానీ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ వెళ్తూ ఉంటారు. పేపర్ ప్రజెంటేషన్ కూడా ఉంటుందండి రెగ్యులర్గా. మీరు ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేస్తాం డెఫినెట్గా. వీ పే చార్జెస్ అండి, వెల్ దే గోయింగ్, ట్రాన్స్పోర్ట్, అదే అకామిడేషన్, టీఏడిఏ, అలాంటివి మేము ఇస్తూ ఉంటాం. ఓకే. ఒక కుటుంబం అయినా ఒక విద్యా సంస్థ అయినా ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది. ఏ ఫ్యామిలీ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ దట్ ప్రేస్ టుగెదర్, దట్ ప్లేస్ టుగెదర్, దట్ ఈట్స్ టుగెదర్, దట్ స్టేస్ టుగెదర్ అని. కుటుంబం, విద్యా సంస్థ ఒకే దగ్గర గురువులు శిష్యులు లేదా కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ ఒకే దగ్గర భోజనం చేస్తూ ఒకే దగ్గర ఆడుకునేటటువంటి ఆ గ్రూప్స్ ఒకే దగ్గర చక్కగా అంటే గుణాత్మకంగా చాలా కొహెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి కుటుంబ వాతావరణం మా విద్యా సంస్థలో మేము ఏర్పాటు చేశాం. ఇంత చక్కని వాతావరణంలో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఒక స్కోప్ ఉందని చెప్పేసి అంటున్నారు ఈ ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు, ఇంత చక్కని ఫిలాసఫీతో కళాశాలను అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తున్న రథసారథులుగా మహాన్యూస్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ విలువైన సమయం ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.